యా బీజేపీలోకి జలగం వెంకట్రావు సీతారాం నాయక్ జనం కోసం రంగంలోకి మాజీ సీఎం ఖమ్మం నుంచి పోటీకి దింపాలని యోచన సీతారాం నాయక్ కిషన్ రెడ్డి ఆహ్వానం లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించాలనే ఆ లక్ష్యంతో బీజేపీ నాయకత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది యా ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు కాష్యార దళంలోకి చేర్చుకునే ప్రయత్నాలు వేగవంతం చేసింది ఇందులో భాగంగా కోతాల మాజీ ఎమ్మెల్యే జగం వెంకట్రావు బీఆర్ఎస్ నేత సీతారామ నాయక్ త్వరలో బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తున్నాయి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి జగం వెంకట్రావు బల్లోకి దించాలని భావిస్తుంది ఇందుకు సంబంధించిన ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగం వెంకట్రావుతో సమావేశమై చర్చలు జరిపినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి వెంకట్రావు చేరికపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చి వస్తుందని సమాచారం మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత అజ్బీరా సీతారామ నాయక్ బీజేపీలో చేరడం ఖాయమైంది శుక్రవారం హన్మకొండలో సీతారాం నాయక్ ఇంటికి వెళ్ళిన కిషన్ రెడ్డి బీజేపీలోకి రావాలని ఆయన ఆహ్వానించారు రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ తరఫున మొహబాద్ ఎంపీగా గెలిచిన సీతారాం నాయకు రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ టికెట్ నిరాకరించింది గత అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు టికెట్ కేటాయించాలని సీతారాం కోరిన నిరాశ మిగిలింది తాజాగా మహబాద్ ఎంపీ టికెట్ సిట్టింగ్ ఎంపీ మాలౌత్ కవితకే బీఆర్ఎస్ కేటాయించింది దీంతో తీవ్ర నిరాశకు గురైన సీతారాం నాయక్ బీజేపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఆయన స్వయంగా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే ఈ విషయమై సీతారాం మాట్లాడుతూ బీఆర్ఎస్లో అనేక అవమానాలు ఎదుర్కొన్నాను కనీస గౌరవం లేని చోట ఎలా ఉండగలమని ప్రశ్నించారు కార్యకర్తలు చర్చించిన తర్వాత బీజేపీ చేరికపై స్పష్టత ఇస్తానని చెప్పారు స్పష్టం చేశారు ఇక్కడ విషయం ఏంటంటే మిథులారా సీతారాం నాయక్ గతంలో ఎప్పుడో చేరాలి ఎప్పుడో పా పార్లమెంట్ ఎన్నిక సారీ అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయన బీఆర్ఎస్ బీజేపీ పుచ్చుకోవాలి కానీ ఆయన ఎందుకో కొంత మరి ఇబ్బందికరంగా గురైండో తెలియదు కానీ అయితే ఉండడం జరిగింది పార్టీలో ప్రస్తుతం బీజేపీలోకి ఆయన చేర ఆయన ఆయన చేరిక ఖాయమైపోయింది ఆయన ఎప్పుడో ఒకసారి చేరుతారు అయితే ఇంకొక విషయం వచ్చేది జలగం వెంకట్రావు జలగ వెంకటరావు విషయానికి వచ్చినైతే ఖమ్మం ఎంపీ బరిలో ఆయన ఉండేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి ఇది ఈ ఆపరేషన్ ఇప్పటి నుంచి కాదు దాదాపు నెల రెండు నెలల నుంచి ఈరోజు జరుగుతూ ఉంది ఖమ్మం ఎంపీగా జలగం వెంకట్రావు అనే వ్యక్తి ఈరోజు ఒకవేళ ఎంపీ బరిలో కనుక ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్కి చాలా ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సరే అక్కడ గెలవచ్చు గెలవకపోవచ్చు రెండు రకాల అంశాలనే వాస్తవంగా బీజేపీ గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి సో ఖచ్చితంగా జలగం వెంకట్రావు ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా ప్రభావితం చేయగలిగిన వ్యక్తి ఈరోజు జలగం వెంకట్రావు మాత్రమే ఎందుకంటే ఈయన కొత్తగూడెంలో మొన్న రీసెంట్గా ఇండిపెండెంట్ పోటీ చేసి కూడా దాదాపు చాలా స్వల్ప తేడాతోటి ఓడిపోవడం జరిగింది అంత పట్టున్నటువంటి వ్యక్తి జలగం వెంకట్రావు సో ఇలాంటి వ్యక్తులు కనుక బీజేపీలో చేరితే కనుక ఖచ్చితంగా బీజేపీకి చాలా బలమైనటువంటి పునాదులు పడే అవకాశాలున్నాయి ఖమ్మంలో అదేవిధంగా నల్గొండలో కూడా చాలా సీక్రెట్ ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి నల్గొండలో కూడా చాలా కీలకమైన వ్యక్తులు కూడా చేరే అవకాశాలు బలంగా కనబడుతూ ఉన్నాయి సో ఇక్కడ జలగం వెంకట్రావు కనుక వస్తే ఖమ్మంలో కాంగ్రెస్కు పెద్ద షాక్ గానే చెప్పవచ్చు వాస్తవంగా సో చూద్దాం జల వెంకట్రావు వస్తాడా రాడా అనేది తెలియాల్సిన అవసరం ఉంది